బండలు మోసి నడుములు ఎరిగొట్టుకునేది మనం కన్స్ట్రక్షన్ కంపెనీల ఓనర్లు వాళ్ళు కంకర కూలీలుగా మనం ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి షోరూమ్లలో మెకానికల్గా మనం ఉన్నాం షోరూమ్ల ఓనర్లు వాళ్ళు ఉన్నారు సింగరేణి కంపెనీలలో కార్మికులుగా మనం ఉన్నాం మజ్దూర్లుగా మనం ఉన్నాం వాళ్ళు సింగరేణి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు ఉన్నారు గనులు ఓన్ చేస్తున్నారు మిత్రులారా సినిమా రంగంలో లైట్ బాయ్లుగా మనం ఉన్నాం ప్రేక్షకులుగా మనం ఉన్నాం అభిమాన సంఘాలుగా మనం ఉన్నాం వాళ్ళు కోట్ల రూపాయలు ఒక్కొక్క సినిమా మీద తీస్తున్నారు హాస్పిటల్లలో పేషెంట్లుగా మనం ఉన్నాం డాక్టర్లుగా వాళ్ళు ఉన్నారు మళ్ళీ మాట్లాడుతున్న మిత్రులారా హాస్పిటల్లో పేషెంట్లుగా మనం ఉన్నాం డాక్టర్లుగా వాళ్ళు ఉన్నారు రోడ్ల మీద చీపురు పట్టుకొని కసు ఊడుస్తున్నది మనం రోడ్లు వేస్తూ కోట్లు గడిస్తున్నది వాళ్ళు మేము నిన్న ఏన్కూరు పోయినా మిత్రులారా ఏన్కూరు పోతే గ్రామ సిబ్బంది అమ్మ జీతం ఎంత వస్తుందిరా అంటే ఒక గ్రామ సిబ్బంది తల్లి మాకు తిండి పెట్టింది ఆమెను అడిగినాం ఎంత వస్తుందిరా జీతం అంటే 8500 కానీ ఇప్పటివరకు రాలేదని అంటుంది ఈరోజు ఒక కానిస్టేబుల్ కుటుంబం కలిసింది 12వ తారీఖు ఈరోజు ఇప్పటి వరకు జీతాలు రాలేదు ఇప్పటి వరకు జీతాలు రాలేదు గ్రామ సిబ్బందికి జీతాలు రాలేదు చాలా చోట్ల కూడా జీతాలు రాలేదు కానీ కాంట్రాక్టుల బిల్లులు అయితే వస్తూనే ఉన్నాయి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరి డబ్బులు ఒక్కసారి ఆలోచించండి స్కూళ్ళల్లో మన పిల్లలకు యూనిఫామ్ లేదు బూట్లు లేవు ముక్కిన బియ్యం అటువంటి తిండి పెడుతున్నారు మన పిల్లలకు ఢిల్లీ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో హాస్టల్ క్లోజ్ చేసిండ్రు ఈ దుర్మార్గులు మనం చదువుకుందాం మనం బాగుపడాలంటే ఈ రోజు ఈ దుర్మార్గులు మన బిడ్డలను చదువుకొనివ్వడం లేదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది తరతరాలుగా మీరు బర్లు కాస్తూనే ఉండాలి తరతరాలుగా మీరు గొర్రెలు కాస్తూనే ఉండాలి తరతరాలుగా మీరు మా చెల్లెల్లో కొడవలు అటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దించాలనా వద్దా గట్టిగా చెప్పండి గద్దించాలనా వద్దా బరాబర్ దించాలి మిత్రులారా దించి అదే కుర్చీ గుంజుకొని ఒక బహుజన సమాజ్ పార్టీ నాయకుడి ఆ కుర్చీ మీద కూసబెట్టి మన బిడ్డల జీవితాలను ఒక్క సంతకంతో మార్చేయచ్చు మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ దుర్మార్గులు తెలివి మేరిండ్రు వీళ్ళు 75 సంవత్సరాల నుంచి మనల్ని మత్తులో పెట్టి ఓట్లేసుకుంటున్నారు మన మధ్య మనకే కొట్లాటలు పెడతారు మన కుల పెద్దలను బుజ్జగిస్తారు వాళ్ళ చేతిలో ఒక 50,000 రూపాయలు పెడతారు 1,00,000 రూపాయలు పెడతారు గ్రామ గ్రామానకు సందు సందుకు గల్లి గల్లికి బీరు సీసాలు పంపిస్తారు విస్కీ సీసాలు పంపిస్తారు నీళ్ళు అడిగితే మద్యం ఇస్తారు నీళ్ళు అడిగితే మద్యం ఇస్తారు అన్నం అడిగితే బిర్యానీ ఇస్తారు కానీ ఓట్లు వేసిన మరుసటి రోజు నుంచి ఈ దుర్మార్గులు మనకు బూట్లు చూపిస్తారు వాళ్ళ బంగళాలకు రానివ్వరు ఇది 75 సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ ఈసారి బహుజన సమాజ్ పార్టీ బిడ్డ మేము ఎట్లైనా ప్రగతి భవన్కి వచ్చి నీ కుర్చీ గుంజుకొని నా బిడ్డను బహుజన సమాజ్ పార్టీ బిడ్డను మరి ఈరోజు ప్రగతి భవన్ లో కూర్చోబెట్టి మా బిడ్డల భవిష్యత్తు మేమే మార్చుకుంటాం మా అమ్మల ఆరోగ్యాన్ని మేమే బాగు చేసుకుంటాం మా కంపెనీ కూలీలుగా పనిచేస్తున్న మా నిరుద్యోగ బిడ్డలను పిహెచ్డీలు చేసి కూడా కూలి పని చేస్తున్నారు బిడ్డలారా నేను ఇవాళనే ఒక గ్రామం పోయించినాం ఆ గ్రామం పేరు తాటిపూడి తాటిపూడి గ్రామానికి పోయినాం తాటిపూడి గ్రామంలో పిహెచ్డీ చేసి కూడా కూలి పని చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి మిత్రులారా కానీ బహుజన రాజ్యంలో అలాంటి బిడ్డలను ప్రొఫెసర్లుగా చేస్తాం అలాంటి బిడ్డలు శ్రీ చైతన్య నారాయణ కన్నా గొప్ప కళాశాలలు ఓపెన్ చేసినట్టుగా చూస్తాం మిత్రులారా అందుకొరకే దయచేసి ఈ దుర్మార్గుల ప్రలోభాలు నమ్మకండి ఈ దుర్మార్గుల కుతంత్రాలు పసిగట్టి ఉంచండి రాబోయే రోజుల్లో వాళ్ళు బతుకమ్మ చీరలు ఇచ్చినా పట్టు చీరలు ఇచ్చినా 10 కేజీల బంగారం ఇచ్చినా 10 కేజీల బీర్లు ఇచ్చినా 10 లక్షల రూపాయలు దళిత బంధుతో ఇచ్చినా ఏ గుర్తుకు ఓడేస్తారు మిత్రులారా మీరు గట్టిగా చెప్పండి నేను గుర్తుకే ఓటేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం మీరు ఇచ్చిన మీకు ఇచ్చిన మీరు మాకు ఇచ్చినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెప్తూ జై భీమ్ ఏను గుర్తుకే ఏను గుర్తుకే జై భీమ్.